మంచుకున్నా రానుల్లా ఇయాటి తీన్ మార్ వార్తలు చూద్దామా మరి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ కొల్లాపూర్ కారులో కొట్లాట ఫేస్ టు ఫేస్ ఐతారం పూట ఇట్లు వంచే కడ లొల్లి లొల్లి గొప్పగా చెప్పిండు ఫస్ట్ కెళ్ళి చెప్పాలంట ఆస్తుల లెక్కలు సైబర్ దొంగల 5000 కోట్లు తెలిసి దవిచ్చినోళ్ళకు సప్పట్లు నిండిన తిరుపతి లైన్ల లేదట సౌలతి తాండూర్ల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సార్కు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సార్కు నడుమ ఫైటింగ్ పాలేర్ల పాత మంత్రి తుమ్మల సార్కు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సార్కు నడుమ పంచాయతీ నక్రేకల్ల పాత ఎమ్మెల్యే వీరేశమన్నకు ఎమ్మెల్యే లింగన్న నడుమ లొల్లి ఈ ఇంకో 4-5 నియోజకవర్గాలలో సుత ఐసికి తైసి అనుకుంటురు బా జాప్తా అందరు సుత అధికార పార్టోలే కానీ టికెట్ల కాడ లెక్క అలాగుంటది కదా ఇగిప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఇగో గీళ్ళ గురించి ఈ ఐతారమే కొల్లాపూర్ కొట్లాట ఇటు పాత ఎమ్మెల్యే జూపల్లి సారు అటు కొత్త ఎమ్మెల్యే హర్షవర్ధన్ సారు మిస్టర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి 26వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తా కాడికి వస్తాం రా గులాబీ పార్టీలే కాకపోతే కాంగ్రెస్ టికెట్ మీద జూపల్లి సార్ నోడగొట్టి కారెక్కిండు హర్షవర్ధన్ రెడ్డి సారు నా మీద గెలిచి నా పార్టీలకే వస్తావా అని ఈయన పబ్లిక్ లో బలం ఉంది కాబట్టి టిఆర్ఎస్ లకు తీసుకున్నారని ఆయన ఇద్దరికి అసలు వర్తలేదు సందు దొరికితే చాలు ఐసికి తైసి అంటున్నారు ఈ నోతులు సాట్ సాట్ కే ఉండే ఇప్పుడు నేటుకొచ్చింది కొల్లాపూర్ నియోజకవర్గం డెవలప్మెంట్ ప్రాజెక్టులు అవినీతి మీద ఇద్దరు నడుమ పంచాయతీ కొట్టి ఏ దమ్ముంటే రా చూసుకుందాం అనే కడుపు వచ్చింది కథ లోకల్ బాడీ ఎలక్షన్ లో జూపల్లి సార్ సొంత మనసులను నిలబెట్టి హర్షవర్ధన్ సార్ పెట్టిన వాళ్ళని కొంత రోడగొట్టిచ్చిండు అప్పట్లో మళ్ళా ఎలక్షన్ లు రావట్టి నా టికెట్ నాకేయాలని ఈ సారు గెలిచి వచ్చినా కాబట్టి పక్కా నాకే అని ఆశారు ఈసొంటి టైంలో అంబేద్కర్ చౌరసా కాడ ఫేస్ టు ఫేస్ చూసుకుందామని సవాల్కి వచ్చిండ్రు నిజంగానే వస్తే కంట్రోల్ చేసుడు కష్టమని చర్చకు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు మరి రేపేమైతుందో గానీ కొల్లాపూర్ కాకైతే కుతకు తొడుకుతుంది అరే ఆయన కేంద్రబై గవర్నమెంట్ కొలువు అందరికి నెలకో పారి జీతం వస్తే వాళ్ళకు దినాం పడతలు పడుతూనే ఉంటాయి సంతకం పెట్టాలంటే పైకం ఫైల్ ముంగట్కి పోవాలంటే లంచం బిల్లు పాస్ కావాలంటే పర్సంటేజ్ పని శాంక్షన్ కావాలంటే కమిషన్ మస్త్ ఆమ్దాని బంగ్లాలు కొంటారు భూములు కొంటారు మంచి మంచి కార్లల్లో తిరుగుతారు గాచారం మంచిగా లేకుంటే ఏసీబీకి దొరుకుతారు 4 వద్దులకు మళ్ళీ కొలువుకి ఎక్కుతారు అని అంటుంటారు కానీ గవర్నమెంట్ కిందనే పనిచేసే బడిసార్లకు ఏడుకెళ్ళి ఏ కనరాదు జీతం తప్ప అయితే సర్కార్ టీచర్ కొత్త రూల్ వచ్చింది ప్రతేడు ఆమ్దాని లెక్కలు చెప్పవలసిందే అని ఆర్డర్ వేసింది చదువుల శాఖ వ్యవసాయం భూమి ప్లాట్ జాగా ఇల్లు కారు బండి టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఏది కొనాలన్నా అమ్మాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కెళ్ళి అన్ని జిల్లాల చదువుల ఆఫీసర్ ఆర్డర్ పంపిరు పక్కా అమలు చేయవలసిందేనని ఇన్నేళ్లు లేని గీరులు ఇప్పుడు ఎందుకు అని అంటే నల్గొండ జిల్లాలో ఓ టీచరు రియల్ ఎస్టేట్ దందాలు చిట్టీలు చేసుకుంటా రాజకీయంలో తిరుగుతుండని ఓ కేసు ఎంక్వైరీలో తేలిందట సర్కార్ కాడ జీతం తీసుకొని టీచర్ అంతా ఇదే పని చేస్తున్నారు అనుకున్నారో ఏమో మరి ఈ ఆర్డర్ వచ్చింది మీదకెళ్ళి ట్రాన్స్ఫార్మర్ ప్రమోషన్ల మీద అవుతున్న లొల్లిని మత్ పరిస్థానికే ఈ రూల్ తెచ్చిరని టీచర్స్ సంఘాలు గరం అవుతున్నాయి అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి తప్ప కాగితాల మీద ఉత్తర్వులు ఇచ్చి ఇదేదో ఉపాధ్యాయులందరినీ బడిడ్చి పెట్టి బయట దందాలు చేస్తున్నారని అంత అనుమానం ఉంటే ఈ స్కూలలో బయోమెట్రిక్ పెట్టాలి అప్పుడు బడి దాటి బయటికి పోలేరు పెద్ద ఆఫీసర్లు ఊకుకే చెక్కింగులు చేస్తుండాలి గివేం చేయకుండా కాగితాల మీద రూల్స్ వేస్తే ఏం పాయిదా చైల్ గివేం రూల్స్ అని టీచర్ అంతా అరుచుకునే వరకు ఆర్డర్ నిమ్మటే వెనుకకు తీసుకున్నది చదువుల శాఖ కేసీఆర్ సార్ ఏలవడిలో ఎన్నో పథకాలు పెట్టిండ్రు గ్రామ జ్యోతి కంటి వెలుగా సొంటి ఎన్నడో యాద్మర్చిండ్రు కానీ పట్నంకెళ్ళి పల్లె దాకా హైదరాబాద్కెళ్ళి ఆదిలాబాద్ దాకా ఖమ్మంకెళ్ళి కామారెడ్డి దాకా మహబూబ్ నగర్కెళ్ళి కరీంనగర్ దాకా అందరికీ బగ్గ తెలిసిన పథకం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
వచ్చిన కొత్తలా ఇండ్ల గురించి చెప్తుంటే రేపటెల్లుండే పాలు వంగిచ్చి ఈ ఆటకోసి దావతీయాల్సి వస్తుందేమో అని అనిపించింది. ఆట ఎనక ఇగో గిట్లుంది ఇండ్ల కథ. కరీంనగర్ జిల్లా ఎలగందుల లక్కీ లాటరీ తీసి 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంచిండు మంత్రి గంగుల సారు. ఇంటి తాళాలతో పాటే కేసీఆర్ సార్ ఫోటోలు సుతా ఇచ్చిండ్రేమో, పట్టుకొని ఇండ్లకు పోయిండ్రు. ఈడికి మంచిగానే ఉన్నది, సారీ సుంటక్ రాగానే ఊరోళ్ళంతా రౌండ్ అప్ చేసిండ్రు. మరి మాకెప్పుడు ఇస్తారు, మేం సుతా గరీబులమే అని సంజాయించలేక యాస్టగొన్నాడు మంత్రి సారు. ఈ ఊర్లో ఇంకో 30 మందికి ఇండ్లు రావాలన్నట. అయితే అప్పట్లో ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకు సుత ఇప్పుడు ఇస్తున్నారు, ఈయనోళ్ళకే మొత్తమే ఇస్తలేరని గడబడైంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏడ వంచినా ఇదే లొల్లి, కట్టేది ముత్తెమన్ని, కావలసిన వాళ్ళు చాలా మంది. ఈ లొల్లు చేయవటకే కట్టిన కాడ పంచుడు కూడా లేదు. డబుల్ బెడ్రూమ్లమ్మా, డబుల్ బెడ్రూమ్లు అప్పట్లో అంత గొప్పగా చెప్పిండ్రు మరి. మన బోనాల పండుగ వచ్చేసిందబ్బా. ఈ బేస్తారంకెళ్ళే గదినాం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఫస్ట్ బోనం ఎక్కిస్తారు. 18వ తారీఖు నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలు, తెల్లారి రంగం. ఇక 24వ నాడు లాల్ దర్వాజా మాంకాలమ్మకు బోనాలు తీస్తారు. అటు ఎనక అంతటా బోనాల జాతరే. ఈ తాపకు ధూమ్ధామ్గా చేస్తారట. బోనాల పండుగ అనగానే బోనాలు, శివసత్తులు, రంగం, పలారం బండ్లే కాకుండా మీకు ఎవరు యాదకు వస్తారు? ఆగో గాళ్ళ గురించి వార్త. తెలంగాణ పోతరాజుల సంఘం పుట్టింది. ఇల్లంతా ఆళ్లే. సికింద్రాబాద్ కట్టమైసమ్మ గుడికాడ మీటింగ్ పెట్టుకుని మంచి చెడ్డలు మాట్లాడుకున్నారు. బోనాల పండుగ ముంగట నడిచేటోళ్ళం మా తిప్పలు పట్టించుకొని ఆసరా కావాలని సర్కార్ను కోరిండ్రు. ఒక్క రోజు పోతరాజు చేస్తే 3 రోజులు 4 రోజులు మేము లేవలేకపోతాము. పోతరాజులకు నెలకేమన్నా కేసీఆర్ సార్ నుంచి స్పందించి మాకు పోతరాజులకు దయనం చెప్పాలి. బోనాల పండుగ అంటేనే పోతరాజులు, గజ్జల లాగులు, చేతుల ఈరగోలా, ఈరవోసిన నెత్తులు, పెద్ద పెద్ద బొట్లతోటి ఆడుతుంటే మా సంబరం అనిపిస్తుంది. మనోళ్ళ ఆటకే శిగాలొస్తాయి కొందరికి. ఎవ్వరు పడితే వాళ్ళు పోతరాజు కాలేరు. అమ్మవారికి భక్తులై ఉండాలే, బాడిలా తాకతుండాలే, బుర్రమీసాలు ఉండాలే, ఎంతసేపు అయినా ఆడే ఓపిక ఉండాలే, దరువు తగ్గట్టు ఆడాలే, గుడిముంగట గావు పట్టాలే. ఇది అందరితోటి అయ్యేది కాదు, ఏడాదంతా ఎవ్వల పని వాళ్ళది. పండుగ వస్తేనే పోతరాజు, ఏండ్ల సంధి ఏషం గడుతున్నాం, జర మాకు కూడా ఏమన్నా చెయ్యుండ్రని ఓ సంఘం పెట్టుకొని సర్కారోళ్లను అడుగుతున్నారన్నట్టు. దోస్త్ గారు అడిగితే మీ బండి ఇచ్చిర్రు, చెప్పిన టైంకి రాలే. అరే ఇంకా రాలేదేమ్రా అని ఫోన్ కొడతారు. వచ్చినాక బండి మంచిగానే ఉందా, గిట్లనే దేనికన్నా దాకిచ్చిండా అని చూస్తారు. ఎందుకంటే పైకం పెట్టి కొన్నది, ఆ మాత్రం పాయరం ఉంటుంది కదా. మన పైసలు కావనుకోని లైట్ తీసుకుంటాం. మానోళ్ళ కథ సుతాగట్లనే ఉన్నది. చిత్త మాయం చేయమంటే ఆటోలు మాయం చేస్తున్నారు. అవు జిహెచ్ఎంసీ ఆటోలు పత్తకలేవు మరి. మొన్న 6 గయాబు, ఇప్పుడు 4 గయాబు. అడ్రస్ దొరుకుతలేవు, డ్రైవర్ ఫోన్లు కలుస్తలేవు. ఇంకా గమ్మచ్చిందంటే ఆటోలు పోయిన ముచ్చట పబ్లిక్ చెప్తే తప్ప ఆఫీసర్లకు తెలియలే. మా గల్లీకి చెత్త ఆట వస్తలేదు, మా గల్లీకి బండి వస్తలేదని కంప్లైంట్లు వచ్చినాయి. గప్పుడు ఆఫీసర్లు నజరేస్తే మాయమైనాయని తేలితే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. షేర్లింగం పెళ్లి చార్మినార్ ఏరియాలనే ఎక్కువ గయాబు అవుతున్నాయి. మున్పు రోడ్ల మీద పెద్ద పెద్ద డబ్బాలు పెడితే అనులేసేది చెత్త. సిటీ అంతా కంపు కొడుతుందని ఇంటికొచ్చి తీసుకుపోయి ఎక్కుమతి చేసిండ్రు. ఒక్కొక్క దానికి 8 లక్షలు పెట్టి 4,500 ఆటోలు కొన్నారు. ప్రతి ఆటో మీద నెలకు 7,500 రూపాయల కిస్తీ కట్టాలి మున్సిపాలిటీ. పబ్లిక్ పైకంతో కొన్న ఆటోలు ఏమైనాయో ఎటు తిరుగుతున్నాయో కూడా చూస్తలేరు అన్నట్టు. ఉన్న పనులే చాలక 2-3 రోజులకు పార వస్తున్నాయంటే ఉన్నాయి కూడా మాయం కాబట్టి. ఏ ఆటో వస్తలేదని మళ్ళా రోడ్ల మీద చెత్త వారేసే కథ అవుతుందేమో. కానీ 10 ఆటోలు మిస్సింగ్ అయినా ఆఫీసర్లకు తెలియలేదంటే మనలో పంచనం ఎట్లున్నదో చూడండిగా. ఇవాళ రేపు అంతా ఆన్లైనే. మార్కెట్కి పోయే తీర్వాటం ఎవరికున్నది? స్మార్ట్ ఫోన్ తెరిచినమా, ఆన్లైన్ అంగట్ల చూసినామా, కట్టుకొత్తినామా, బిల్లు కట్టినామా, గంతే తెల్లారే వరకు ఇంటి ముంగట్కి వస్తూ వస్తుంది. కూరగాయలు, సరుకు సౌదలు కూడా దొరుకుతుండే ఈ నడుమ. ఆన్లైన్ ఇట్లా కట్టుకొత్తి పోయి మీద పోపేసే లోపే
ఫ్రెష్ కూరగాయలు రెడీ మేడం అని కాలింగ్ బెల్ కొడతారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే పట్నం నుండి పల్లెటూరు తిండి తినొచ్చిగా అన్ని సుత ఆన్లైన్ అంగట్లనే ఫ్లిప్కార్ట్ కంపెనీలు సీదా రైతుల కాంచెలు కొని అమ్ముతారట. అదున్నది ఇది లేదనే మాట రాకుండా సగులం దొరుకుతాయట. ఇవన్నీ రైతుల తన కొన్నయే మిల్లులలో ఆడిచ్చి మంచిగా ప్యాకింగ్ చేసి పెట్టిండ్రు. ఇసుటి కంపెనీ వాళ్ళకి సప్లై చేస్తే ఈ బ్రోకర్లు దందాలు పోయి ఆర్థికంగా మీరు పైకొచ్చడమే కాకుండా గ్రామాల్లోపట మీరు ఒక గౌరవం పెరిగే తిరిగి మీరు తయారు కావాలనేదే. రైతుకు 10 రూపాయలు మిగులుతాయి, కొనేటోళ్లకు అగ్వల పడుతుంది, మళ్ళా కల్తీ కూడా ఉండదు అనుకొచ్చిండు మంత్రి ఎర్రబెల్లి సారు. అంతేకాదు మహిళ సంఘాలు తయారు చేసే తొక్కులు పిండొంటలు గానుగవట్టిన మంచి నూనెలు సుత సప్లై చేస్తారట ఆన్లైన్ లా. ఆన్లైన్ లో మేము ఎంఓయూ అయితే మాకు వచ్చేది ఏంటంటే ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు మేము అందియగలుగుతాం. మాకు కూడా మా బిజినెస్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకో పరంగా చూడాలంటే ఆరోగ్య పరంగా కూడా జనాలకు మంచి ఆహారం అందించిన వాళ్ళం అయితే మంచి మంచి వస్తువులు సప్లై చేయుర్రి, బిజినెస్ పెంచుకోర్రి. ఆల్ ది బెస్ట్ అక్కలు. జేబుల 10,000 ఉంటే ఆగరు కొందరు, నాకానే ఉన్నాయి అన్నట్టుగా కట్ట జేబులకెళ్ళి ఇస్తుంటారు పెడుతుంటారు. కొందరు అంగి జేబులో పెడతారు కడక్కడ కనబడేటట్టు. ఇక కొందరు ఊకు ఊకే లెక్క పెడుతుంటారు అందరు చూడాలని. పైసలుంటే ఆ తరీకే అలాగుంటది మళ్ళా. కానీ ఎంత పైకం ఉన్నా ఎవరికి కనబడకుంటే ఎట్లా దాచుకోవాలనో గీ తమ్ముని చూసి నేర్చుకోవాలబ్బా. రైట్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టిండు, గుండీలు తీసి అంగిప్తున్నాడు, లోపల టీషర్ట్ అది కూడా తీసేస్తున్నాడు. అరేవ తమ్ముంది సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నట్టున్నది, పలకలు మీదికి తేలినాయి. అగో మళ్ళేమో ఇప్తాడు, ఏ ఇది జబ్బల జాకెట్ లోపల మీద వేసిండు. జిప్పులేంద్రో గుజుతా ఉంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయో, లోపటికెళ్ళి ఏం తీస్తున్నాడో. ఓ కొడుకు నోట్ల కట్టలు ఒకటే పర 5 తీసిండు, మళ్ళో 5 కట్టలు చెయ్యి పెడతా ఉంటే వెళ్తానే ఉన్నాయి. ఇప్పుడు బ్యాగు అరేవా ముద్దుగా ప్యాకింగ్ చేసిండు, ఇంకో ప్యాకెట్ కూడా వెళ్ళింది. పంతనం అంటే గిది బాడీ కంటు పెట్టుకొని 30 లక్షలు, బ్యాగులో 30 లక్షలు, మొత్తం 60 లక్షల రూపాయలు. ఆంధ్రాకెళ్ళి వచ్చి మద్రాసు రైల్ స్టేషన్ దిగితే కాళ్ళు పిష్కలు ఉన్నాయి, కడుపు లావుందని పోలీసులకు అనుమానం వచ్చి బట్టలు పేస్తే బ్యాంకు బయట పడ్డది. హవాలా పైకమంట, అంటే ఎవరు ఇచ్చిండ్రో ఎవరికి పోతుందో అస్సలు తెలియదు. పలానా కార్డు ఇచ్చిరా అంటే తీసుకపోతారు, ఇంత కమిషన్ తీసుకుంటారు, అంతే ఎంక్వైరీ నడుస్తుంది. ఇక మనిషి పక్క పలసగుండు కానీ పైకంతో బుత్తం వేయించడే సూపర్ ఉన్నది ఫోన్ రే. అక్క కొండకపోతున్నాం, మీరు వస్తారా? చిన్నాయన మీ సంగతి ఏంది? 3 నెలల సంది అనుకుంటే ఇప్పుడు తీరింది, రైల్ టికెట్లు దొరకలే, పెద్ద వ్యాన్ కట్టుకొని పోతున్నాం, 4 సీట్లున్నాయి, కుదిరితే రాన్రి మరి. ఏ ఇప్పుడు మాతో నీళ్ళు అయితే అది వస్తా 2 లడ్డూలు అయితే పట్టుకరాన్రి అని మాట్లాడుకుంటారు తిరుపతి ముచ్చట్లు. బగ్గ మంది పోతున్నారు ఈ నడుమ, ఇంతకు కొండ మీద పరిస్థితి ఎట్లున్నదో ఎరికేనా? ఎక్కడిది ఏడుకొండల ఎంకన్న దర్శనం కోసం ఏటింగ్లు ఉన్నోళ్ళు వీళ్ళంతా? తక్కువ పొడుగు లేదు లైను, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్ మొత్తం నిండినాయి. లేపాక్షి సర్కిల్ కంచెలి బస్టాండ్ దాకా భక్తులే. ధర్మ దర్శనానికి 20 గంటలకు మీద పడుతుంది మరి, పొంటెల కమానం నిలబడలేక యాష్ట కొంటున్నారు చాలా మంది. లైన్లు ఉన్నోళ్లకు గుడి తరపున పులిగోర నీళ్లు ఇస్తున్నారట, గాని అవేం సాల్తలేవట. 24 అవర్స్ ఎగ్జాక్ట్లీ 24 అవర్స్ పట్టింది. బాత్రూమ్లు వెరీ డర్టీ అండ్ ఫుడ్ కూడా రాలేదు సరిగా. పోనీ ఫుడ్ అయినా పెడతారా 2 అవర్స్ పోసారంటే ఫుడ్ కూడా లేదు. ఓ వాటర్ ఒకటి సప్లై చేస్తున్నారు. చాలా మందికి కళ్ళు తిరిగి పడిపోయినరు, పడిపోయిన వాళ్ళు బయటికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయినరు, గొడవ పడ్డ వాళ్ళు ఉన్నారు తోసుకొని. కానీ స్పెషల్ దర్శనం చెప్పునే అవుతుంది, సంటి పిల్లల కోసం సపరేట్ లైన్ ఉంటది కాబట్టి వీళ్ళకు సుత ఎంకన్న దర్శనం డబ్బునే కలుగుతున్నది. కరెక్ట్ గా 10:30కి వెళ్ళామండి, 12:15 కల్లా బయటకు వచ్చేసాం. ఫ్రీగా అయింది దర్శనం కూడా, చాలా ప్రశాంతంగా అయింది. గుడికి దినం 4 కోట్లకు మీద ఆందాన్ వస్తుంది, కానీ సౌలతులేమో గిట్లున్నాయి. భక్తులు చదివించే పైకం భక్తుల సౌలతుల కోసం ఖర్చు పెడితే లైన్లు ఉండేటోళ్లకు ఇన్ని తిప్పలు కావేమో, జర ఆలోచన చెయ్యిది సార్లు. దోస్త్ గాడు 10 రూపాయలు అడిగితే 10 మాటలు ఆలోచన చేస్తాం, ఆశ్రమం ఉండి ఏటీఎం కార్డు ఇస్తే ఏమంటే పాస్వర్డ్ మార్చుకుంటాం, మన ఫోన్లో వివరాలు ఇంకెవరన్నా చూస్తారని 7 ముద్రలతో తాళమేస్తాం. ఇక కొందరైతే ఇంటోళ్ళని కూడా నమ్మరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అస్సలే చెప్పరు. గంత జాగ్రత్తగా ఉండేటోళ్ళు కూడా ముక్కు ముఖం తెలియని వాళ్ళ చేతిలో ఊతగానే మోసపోతున్నారు గిట్లా.
పనివంతులంటే సైబర్ దొంగలే ఫోన్ రే. 10 ఏళ్లలో 5000 కోట్లు దోషిండ్రు మరి. అంటే ఏడాదికి 500 కోట్లు 3 లక్షల మంది అకౌంట్లకి వెళ్ళి పైకం మాయం చేసిరంటే ఎంత ముద్దులు రో చూడుండ్రిగా. పోయినాయి 5000 కోట్లు అయితే పోలీసులు గుంజుకొచ్చినాయి ఉత్తర 172 కోట్లే. ఆర్టీఐ చట్టం కింద ఒకళ్ళు దరఖాస్తు పెడితే దేశం పెద్ద బ్యాంకు వాళ్ళే చెప్పారు ఈ లెక్కలు. సైబర్ దొంగలంటే ఏడుంటారో ఎట్లుంటారో ఎవరికి తెలియదు. ఆఫర్లని డిస్కౌంట్లని బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయాలని క్రెడిట్ కార్డులు ఇస్తామని లక్కీ లాటరీలు అని ఫోన్లకు లింకులు పంపుతుంటారు. ఉబ్బిపోయి అందులో వివరాలు రాస్తే అకౌంట్ లో పైకం గయాబు. దొంగని చేతికి తలం చేయించినట్టే. కాగితాలు కత్పలు లేకుండా తక్కువ మితికి లోన్ అంటే చాలు. మురుచుకుంటే బ్యాంక్ అకౌంట్ లో ముచ్చట్లు చెప్తారు. అటెంక మోసపోయినామని ఏడుస్తారు. ఇలా గూగుల్ లో సెర్చ్ చేసి కస్టమర్ కేర్ ఆఫ్ గూగుల్ పే అని కొడితే కనుక ఈ గూగుల్ సెర్చ్ లో కూడా గూగుల్ పే నంబర్ లో కస్టమర్ కేర్ నంబర్ లో ఫ్రాడ్ నంబర్లే ఉంటాయి. గమ్మత్ ఏంటంటే సైబర్ దొంగల చేతిలో గుండ్లు గీకించుకున్న వాళ్ళు ఎక్కువ మటుకు సిటీలలో ఉండేటోళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే. ఊళ్ళలో ఉండేటోళ్ళు అడమైన లింకులు తెరవరు కదా మరి. అవ్వనుడు కాదు. మీకు ఎవరన్నా ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగినా ఆఫర్ లింకులు పంపినా అస్సలు పట్టించుకోకుండ్రి. ఆశకపోతీరంటే ఉత్తగానే ఆగమవుతారు మరి. పొద్దాక ఎండపోడే ఉంటుంది, పొద్ముకే ముంగట చల్లబడుతుంది. అటు ఎనక దంచుడు దంచుతుంది. 2-3 రోజులకెళ్ళి ఇట్లనే ఉన్నది వాతావరణం. రాత్రి ఓ డల్లు గట్టిగా పడే వరకు ఓడదల వారిని ఊతార్లున్న జాగలల్లా నిన్న అలా అంతోపారు చూద్దాం పండ్రి. పట్నంలో జంపుడు జంపింది పొద్ముకి. పడ్డది ముత్యమంత చేపే గానీ గట్టిగానే దంచింది. ఆఫీసులకి వెళ్ళి అందరు ఇండ్లలోకి పోయే టైం అయ్యే ఆన శినుకులు పడే వరకు జనంత తిప్పలైంది. రోడ్ల మీద ఎప్పట్లెక్కనే ట్రాఫిక్ జామ్లైనాయి. నిన్న కూడా ఇంతే. రాత్రిపూటనే చాలైంది. ఆన తెప్పలున్న కాడ గట్టిగానే పడ్డది. కొన్ని ఏరియాలల్లో ఓ డల్లు పడిపోయింది. ఆయతరం కూడా ఆనలు పడుతున్నట్టుల్లో పండ్ల మీద బయటికి పోయేటోళ్ళు జర పైలం ఉండురని చెప్తున్నారు వాతావరణం శాఖోళ్ళు. ఇక పట్నం ఉతార్లున్న ఏరియాలల్లో ఏమైనా తిప్పలుంటే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరిండ్రు మున్సిపాలిటోళ్ళు. ఇక ఊర్లలో సుతా ఆన శినుకులు రాలనయ్యాలా. ఉమ్మడి ఆదిలాబాద్ చుట్టుముట్టు ఊర్లల్లో వాగులు వంగుతున్నాయి. అప్పుడే అగో అండర్ పాస్ బ్రిడ్జి కింద ట్రాక్టర్ మునిగిపోయింది. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలలో సుతా ఆన శినుకులు రాలినాయి. ఆన జోరు ఇంకా అందుకోనే లేదు గాని అప్పుడే బొగతా జలపాతం రమ్మను ఊరిస్తున్నది టూరిస్టులను. మీది బాజికి పడుతున్న ఆనలతోని బగ్గ వరదొస్తుంటే అగో పాలనురుగలు వంగినట్టే ఎట్లున్నదో చూస్తుంటే ఇప్పుడే పోయి సెల్ఫీలు పొట్టు పొట్టు దిగాలనిపిస్తున్నది కదా. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.